ఓవైపున లాక్డౌన్ సడలింపులు క్రమక్రమంగా పెరిగినాయి. ఎందుకంటే లాక్డౌన్ వలన మనం ఆర్థికంగా దెబ్బతింటున్నాం, ప్రజల్లోనేమో ఒక అసహనం పెరిగిపోతుంది, అసంతృప్తి పెరిగిపోతుంది. ఎక్కడికక్కడ గమ్యస్థానాలు చేరాలనుకునే వాళ్ళు, లేదా ఉపాధి అవకాశాలు వెతుక్కోవాలనుకునే వాళ్ళు, ఉద్యోగ అవకాశాలు ఎత్తుకునేటువంటి వాళ్ళు, నిన్నటిదాకా వచ్చినటువంటి సంక్షోభం వల్ల జీతాలు లేక ఇప్పుడు ఏదో ఒకటి సంపాదించుకోవాలనుకునే వాళ్ళు, వీళ్ళందరినీ పోషించడం ప్రభుత్వాల వల్ల కానటువంటి నేపథ్యంలో క్రమంగా పెరుగుతున్నటువంటి అసంతృప్తిని చల్లార్చడం కోసం మరొక వైపున ఇటు మందులు లేవు, రెండో పక్కన వ్యాక్సిన్స్ లేవు కాబట్టి ముందుకెళ్లడం కష్టమవుతున్నటువంటి దశలో సాగినటువంటి పరిణామక్రమం ఒకటైతే, ఈ నేపథ్యంలోనే లాక్డౌన్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ వచ్చారు. ఇప్పుడు రెడ్ జోన్స్లో తప్పించి మిగతాదంతా కూడా మ్యాక్సిమం లిబరల్గా వదిలేశారు. ఈ లిబరల్గా వదిలినటువంటి క్రమంలో ఎదురవుతున్నటువంటి చిక్కు ఒకటే స్పష్టంగా కనబడుతున్నటువంటిది, ఇప్పుడు ప్రధానంగా వెలుగులోకి వస్తున్నటువంటిది, విపరీత స్వేచ్ఛ. అంటే సెల్ఫ్ డిస్టెన్స్ పాటించడం అనేది సెల్ఫ్కి వదిలేశారు, ఎవరికి వాళ్ళకి వదిలేశారు. కానీ ఇక్కడ మనకి వాహనాలు నడిపేటప్పుడు ఒక సూత్రం ఉంటుంది, బండి కరెక్ట్గా నడపడం మన మొక్కలమే కాదు, మన వెనకాలోడు కూడా కరెక్ట్గా నడపాలి. మన ముందోడిని చూసుకుంటూ మనం వెళ్తాం, వాడు సరిగ్గా నడపబోతే మనం జాగ్రత్తగా వెళ్తాం, కానీ మన వెనకాలోడికి సరిగ్గా నడపడం జాగ్రత్త కాకపోతే మనల్ని గుద్దుతాడు, వీడి వల్ల మనకే ప్రాణాపాయం. కాబట్టి ఇక్కడ ఇవాళ ఈ రోడ్ల మీద తిరుగుతున్నటువంటి సందర్భంలో మనం బాధ్యతగా ఉందామన్నా అవతలోళ్ళో యువతలోళ్ళో పట్టింపు లేకుండా పట్టించుకోకుండా వచ్చేటువంటి వాళ్ళ వల్ల కూడా మనకు ఎఫెక్ట్ అవుతుంది. అది లాక్డౌన్ వల్ల ఇప్పటికో పక్కన లాక్డౌన్ సడలింపులు బిగిన్ అయ్యాక దాదాపుగా ఇప్పుడు కేసులు భారీగా పెరుగుతున్నాయి. 1500, 2000 నుంచి ఇప్పుడు 3000, 4000, 5000, 6000 దాటిపోతున్నాయి రోజుకి కొత్తగా నమోదవుతున్నటువంటి కేసులు. ఇవన్నీ ఒకప్పుడు కాంటాక్ట్ కేసులు అనేవాళ్ళు, ఇప్పుడు కాంటాక్ట్ కేసులు కాదు, కాంటాక్ట్ ట్రేస్ కానటువంటి కేసులు. ఈ ట్రేస్ కాన ఉన్నటువంటి కేసులలో అసెంప్టమాటిక్ కేసెస్ ఎక్కువగా ఉంటున్నాయి. ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి వ్యాపించింది, ఎవరి వల్ల వ్యాపించిందో తెలియకుండా ఉండేటువంటి కేసులు. ఇది కనుక ఇట్లాగే పెరిగిపోతే, రోజుకి 6000, 7000 ఇట్లా పెరిగిపోతే అది కాస్త ప్రాణాంతకం అయితే కనుక ప్రభుత్వాలు మళ్ళీ లాక్డౌన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చైనాలో ఏమైంది, మొన్న లాక్డౌన్ ఎత్తేసారు, మళ్ళీ లాక్డౌన్ పెట్టారు. ఇప్పుడు 3 నగరాలు అక్కడ లాక్డౌన్ సాగుతుంది. అట్లాగే ఇటలీలో కొన్ని చోట్ల ఎత్తేసి మళ్ళీ పెట్టారు, బ్రిటన్లో కొన్ని చోట్ల ఎత్తేసి మళ్ళీ పెట్టారు. ఇదిగా ఈ రెండోసారి పెట్టేటప్పుడు మరింత కఠినంగా ఉంటుంది. ఇప్పుడు కొంత రిలాక్సేషన్ ఇచ్చారు పోలీసులతో పాటుగా, కొంతవరకు మొదట్లో ఉన్నంత స్ట్రిక్ట్ లేకుండా కొంత లిబరల్గా వదిలిపెట్టారు, ఎందుకంటే మరీ నిర్బంధం అయితే కష్టం అనేటువంటిది. బట్ ఇదే జరిగితే కనుక కేంద్ర బలగాలను దించాల్సినటువంటి స్టేజ్ వస్తుంది. నెక్స్ట్ లాక్డౌన్ కాకుండా ఉండాలని కోరుకుందాం, లేదంటే కనుక ఈ సంఖ్య పెరుగుతుంటే ప్రభుత్వాలు ప్రాణాలు పోయేటువంటి సిచ్యుయేషన్లో చూస్తూ కూర్చోలేవు. దానికి కారణం మనం కాకుండా ఉండాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.